Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కందుకూరు ఘటనపై జగన్ స్పందన బేష్. నెల్లూరు జిల్లా కందుకూరులో విషాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుందాగా స్పందించారు. నిన్న చంద్రబాబు రోడ్ షో సందర్భంగా కందుకూరులో తుక్కెసలాట చోటు చేసుకుని 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ తొక్కెసలాట ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకుంటున్న ప్రభుత్వం దీనిపై కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. చంద్రబాబు కందుకూరులోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన వ్యతిరేక అయిన చంద్రబాబు సభలో జరిగిన తొక్కెసలాటలో 8 మంది మృతి చెందడం, అలాగే పలువురు గాయపడడంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే చనిపోయిన గాయపడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేసియా, అలాగే గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ప్రభుత్వం తరఫున ఆయన సాయం ప్రకటించడం గమనార్హం. దుర్ఘటనకు సంబంధించి రాజకీయ కోణంలో చూడకుండా బాధితులకు అండగా నిలబడడం అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే చంద్రబాబు సభ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సభలకు 1000 మంది వెల్లువెత్తుతున్నారనే సంకేతాలు పంపేందుకు ఇరుకు సందులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీని నుంచి బయటపడేందుకు టీడీపీ తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇవేమి పట్టించుకోకుండా జగన్ సాయం ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.